విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన ప్రమాద ఘటన చాలా బాధాకరమని మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. హార్బర్ పరిసరాలను పరిశీలించిన ఆయన బాధితులను ఓదార్చారు. ఫిషింగ్ హార్బర్ లో మేజర్ ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అన్నారు. బోట్ల ఓనర్లతో వ్యక్తిగతంగా మాట్లాడి నివేదిక తయారు చేసి సహాయం చేయాలని మత్స్యశాఖ జేడీకి తెలిపామన్నారు. వెంటనే పరిహారం అందేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విశాఖపట్నంలో ఈ బోట్లన్నీ కూడా తగలబడ్డం, అదే సందర్భంలో తగలబడ్డ తర్వాత 12 గంటలైనప్పుడు కూడా ప్రభుత్వం స్పందించలేదండి. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఉంది, పోలీస్ ఉంది, అన్నీ ఉంది. రాత్రి 11 గంటలు జరిగితే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎవరు రాలేదు. ఈ ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటికైనా 100కు 100% ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళందరూ కూడా. ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, 80% మేము వాళ్ళకి కల్పిస్తామని చెప్తా ఉన్నారు. 80% కాదు, 100కి 100% డ్యామేజ్ మొత్తం కూడా కొత్త బోట్లు మళ్ళీ తయారు చేసి వాళ్ళు రోడ్డు ఎక్కే వరకు వాళ్ళకి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఇవాళ అనేక స్కీమ్స్ ఉన్నాయి. ఇవాళ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉంది, NFDP ఉంది, ఇలా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంపెడా ఉంది. వీటన్నిటితో కూడా వాళ్ళు కోయిన్సైడ్ చేసి వాళ్ళకి పూర్తి నష్టపరిహారం ఇవాళ 60 లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయల నుంచి 60 లక్షలు, 70 లక్షల రూపాయలు కూడా ఖర్చు అవుతా ఉంది పూర్తి స్థాయిలో. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ సరుకు వేసుకుని వచ్చి సరుకు దింపడానికి 5 లక్షల నుంచి